మేరకు గవర్నర్కు విశేషాధికారులు ఇచ్చే అంశంపై ప్రధానంగా అటు పార్లమెంట్లోనూ ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ క్యాబినెట్ దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మాత్రం దీన్ని ఉంచాలన్నటువంటి ప్రధాన డిమాండ్తో ముందుకు వస్తుంది. ఈ అంశంపై చర్చిద్దాం మన స్టూడియోలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ నరేష్, కాంగ్రెస్ నుంచి విజయ్ ఉన్నారు, రాకేష్ టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి మీరు చెప్పండి, ఏ మేరకు మీరు డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ ఇలాంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తే మీ ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? మేము ఇప్పుడు కేంద్రానికి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంతో ఏదైతే ఉన్నదో గవర్నర్కు అధికారాలు ఇవ్వద్దు. గవర్నర్ కాదు, ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థలో మనం అనేది ఒకటే అన్నమాట. కేంద్రానికి అన్ని హక్కులు ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా గవర్నర్కు హక్కులు కల్పించడం అనేది ఏ విధంగా సమర్థనీయం? ఎందుకంటే ఈరోజు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్కు విశేషాధికారాలు ఇవ్వద్దని చెప్పేసి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మోడీ గారు ఈరోజు అదే కేంద్రంకి వెళ్ళంగానే వెంటనే గవర్నర్కు చట్టంలో ఉంది అమలు చేస్తున్నాం అనేటువంటి మాటలు అంటే మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ని గవర్నమెంట్లో పెట్టండి, ఇంకా మీరు ఎందుకు చట్టం చేయడానికి? కాంగ్రెస్ ఏదైతే ఆ రోజు సరిగా చేయలేదని చెప్పేసి మీరు ఇక్కడ ఏ స్టేజ్ మీద ఉండి మీరు పోరాటం చేసిండో అదే డయాస్ మీద మేము కూడా ఉన్నాం, ఈరోజు మాతో కలిసి రండి అని చెప్పేసి బీజేపీకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు చేసారు అదే మేము చేస్తామని చెప్పేసి అన్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏమున్నది? అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్ని మేము చేసుకుంటూ పోతామనే కదా మీరు చెప్పడం. మేము అనేది ఏంది, ఎక్కడైతే మీకు నష్టం జరిగిందో బీజేపీ ఒక అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైతే అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలనే మీరు రిపీట్ చేయకుండా మేమేమంటున్నాం, రాష్ట్రాలకి మొత్తం అన్ని హక్కులు మొత్తం అన్ని కల్పించమని చెప్పేసి ఏదో ఈ స్వతంత్ర రాజ్యాంగం ప్రకటించమని అనట్లేదు కదా. మీకు అన్ని రాష్ట్రాలకు అన్ని అధికారాలు కూడా మీకు ఉంటాయి. ఈరోజు మీరు మళ్ళా కొత్తగా సబ్ క్రియేట్ చేయడం దేనికి ఇప్పుడు? రైట్ రైట్ రాకేష్ గారు, నరేష్ గారు, ఒక రెండు అంశాలు. ఒకటి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అంశం రాష్ట్ర గవర్నర్కి అధికారాలు ఇచ్చే అంశం మీద పోట్లాడిన వ్యక్తులు. రెండో అంశం, పార్లమెంట్లో ఇవి తప్పు అని వేలెత్తి చెప్పినట్టు మీరే మరీ ఆ తప్పులను చేయడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మీరు మొత్తం అక్కడ రాకేష్ గారు కానీ మీరు కానీ చర్చకు పక్కదారిని పట్టిస్తున్నారు. వాస్తవాన్ని సోదరుడు అన్నట్టు ఇది నవ్వొస్తుంది. ఎందుకంటే ఇది పార్లమెంట్లో అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సెక్షన్ 8 కింద ఉన్న అంశాలని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ పార్టీలతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. అఫ్కోర్స్ గవర్నమెంట్ వేరు, పార్టీ సిద్ధాంతాలు వేరుంటుంది. సో ఇక్కడ పార్లమెంట్ లేదంటే గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు సంబంధం లేదు అంటారా? పార్లమెంట్ లేదు, చెప్పేది ఏంటంటే పూర్తిగా పార్లమెంట్లో ఏదైతే చట్టం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దాన్ని అమలు చేయవలసిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. సో ఒక భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా, ఒక కార్యకర్తగా నేను కూడా నా తెలంగాణ మీద గవర్నర్ పెత్తనము, కేంద్రం పెత్తనం నేను కూడా సహించను. కానీ ఇక్కడ దీనికి నరేంద్ర మోడీకి సంబంధించి కానీ, ఇక్కడ బీజేపీకి సంబంధించి కానీ దీన్ని అంటగట్టొద్దు. ఆ రోజు కేసీఆర్ గారు మనం తెలంగాణ వస్తే ముందు చాలు, కొన్ని రావాల్సినప్పుడు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది అని, కొన్ని సెక్షన్లు సరే 15 సంవత్సరాలే కదా, 10 సంవత్సరాలు అడగడంలో కామన్ ఏమున్నది, 10 సంవత్సరాలు కంబైన్డ్గా ఉండొచ్చు అని. ఈ లోపల తెలంగాణలో కొంతమంది ఏదైతే ఈ బెదిరింపులు పాల్పడుతున్నారు అదని వార్తలను వచ్చిన తర్వాత అదే ఆ 3-4 రోజుల్లోనే పార్లమెంట్లోనే ఈ కొన్ని సెక్షన్స్ తీసుకొచ్చినారు. సో కొన్ని ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కొన్ని విషయాల్లో ఇవన్నీ మీరు అప్పుడు వ్యతిరేకించారు కదా. మేము భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టంగా మీరు గుర్తు చేసుకోవాలి, ఒకనొక దశలో హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రభుత్వం చేద్దాము, యూనియన్ టెరిటరీగా చేద్దామని చెప్పేసి కాంగ్రెస్లో సమమంది ఫోర్స్ దాన్ని తీసుకురావడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పింది, నో, ఇట్స్ హార్ట్ ఆఫ్ తెలంగాణ. సో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రభుత్వం మీరు ఒప్పుకోం, కాబట్టి హైదరాబాద్ తెలంగాణకు దక్కిందంటే దట్ ఈస్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ క్రెడిట్. అద్వానీ గారు రాసిన లెటర్ ఇప్పటికీ ఇంకా దాన్ని ఇంకు చెదిరిపోలే, ఆ ప్రింట్ ఇంకా ఉంది. చెప్తున్నాడు లెక్కలోకి వస్తుంది, పార్లమెంట్ లో లెక్కలోకి వస్తుంది. బీజేపీ సపోర్ట్ అయితే పార్లమెంట్ లో పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడింది
రాజనాథ్ సింగ్ మాట్లాడిన దాంట్లో ఎవరు తప్పుపట్టలేదు, కానీ అద్వానీ మోడీ గురించి విజయ్ గారు మీరేమంటారు ఒక నిమిషం, టీడీపీ తోటి అలయన్స్ ఉన్న పార్టీగానే ప్రవర్తిస్తారు, తప్పితే ప్రజలు ఒక రాష్ట్రం అనే విధంగా ప్రవర్తించలేదు. చెప్తున్నాను కదా, హైదరాబాద్ తెలంగాణ, హైదరాబాద్ జనతా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పార్టీ వాళ్ళు ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఒకటే అంటున్నామండి రాకేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మేము ఒకటే అంటున్నాం, మీరు బీజేపీ పార్టీగా మాట్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వంగా మాట్లాడుతున్నా స్పష్టం చేయండి. మేము అంతే, అంతకుమించి ఏం మాట్లాడలేదు. ఇక్కడ ప్రభుత్వం ఒక క్లారిటీ ఉండాలి. ఒకటి 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 మిత్రమా, నరేష్ గారు, సోదరుడు నరేష్ గారు అన్నట్టు భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారితో స్టేట్మెంట్ ఇప్పగలుగుతారా? మీకు చిత్తశుద్ధి ఉందా చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏదైతే సెక్షన్ 8-1-3-2-3 ఈ దీన్ని అమలుపరచామని చెప్పేసి సర్కులర్ ఏదైతే పంపించిందో చిన్న చట్టాన్ని అనుకూలంగా చేసుకొని దాన్ని లొసుగు అని చెప్పేసి దాన్ని అనుకూలంగా మలుచుకొని దాన్ని పూర్తి స్థాయిలో గవర్నర్ని పెత్తనం చేయాలని చెప్పి విధంగా మీ పార్టీ వ్యవహారం చేస్తుంది. మీ అమిత్ షా గారు ప్రకటిస్తారా ఇది భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పి చెప్తారా? మీరు చెప్తారా చెప్పండి. మరి మరి చాలా దుర్మార్గంగా దౌర్భాగ్యం పరిస్థితి ఇవాళ సెక్షన్ 383 పెట్టుకుని మరి దుర్మార్గం ఆలోచన చేయడం అనేది తప్పు. ప్రభుత్వం పరంగా సలహా ఈ యొక్క సెక్షన్ 8 ప్రకారంగా ఒపీనియన్ మాత్రమే అడిగిన మేము. ఇంకా మీకు ఒకవేళ స్పష్టత లేకపోతే మీ పార్టీ స్పష్టత లేకపోతే మేము చెప్తాం, మేము ఒకటే చెప్తున్నా లేకుంటే మీరు చేసుకున్నది యూపీఏ గవర్నమెంట్ గౌరవమైన నిర్ణయాన్ని మీరు ఆలోచన వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం. కాంగ్రెస్ ఇస్ గాన్ కేస్, కాంగ్రెస్ అనేది అయిపోయినది. సో తెలంగాణ ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ గానీ బీజేపీ భారతీయ జనతా పార్టీని గ్రహించారు. ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా చట్టాలు మారితే ఈ దేశం మొత్తం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంటుంది. రాకేష్ గారు దాన్ని విరమించుకోవాలి. కాంగ్రెస్ చేసిన చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? మీరు ఎందుకు యూపీఏకి అప్పగించిన ప్రభుత్వాన్ని అనేది తప్పది, అది తప్పది. చట్టాలు ఉంటే చట్టాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన సందర్భంలో సరిచేయాల్సి ఉంటుంది అంతే తప్ప చట్టాన్ని మార్చడం అనే నైతిక అర్హత టీఆర్ఎస్ పార్టీకి లేదు, బీజేపీ కూడా లేదు. విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో చర్చ చేయడానికి దీన్ని చేయడానికి కారకులు ఎవరండి? టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. వారి నిర్ణయాల అనుకూలంగా వారు హైదరాబాద్ లో అల్లకొల్లలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, దానికి అనుకూలంగానే వాళ్ళు మొత్తం కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి మొత్తం ప్రజల మధ్య విద్వేషాలు రేగొడుతున్నారు. రెండు పార్టీలు అంటున్నాయి ఎందుకంటే ఇద్దరు కూడా చరిత్ర ఉన్నది, అల్లకల్లోలను సృష్టించిన చరిత్ర రెండు పార్టీలకు ఉన్నది. కాబట్టి ఈ రోజు మేము ప్రజలు అంటారు, ఇవాళ ప్రభుత్వం వచ్చి మా కష్టాలు ఇన్ని కష్టాలు ఉన్నాయా, మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలు బాధపడతారు. గత ప్రభుత్వాలు సృష్టించిన కష్టాలు ఏవి తప్పితే రెండు నెలల్లో ఏం కూడా కష్టాలేం క్రియేట్ కాలేదు. ఈ యొక్క అనైతిక చర్యల వల్లనే ఇవాళ జరుగుతా ఉన్నాయి. మీరు చేసిన అనైతిక చర్యల వల్ల, కార్యకలాపాల వల్ల ప్రజలు విజయ్ గారు అరవానీకి వస్తే మేము దానికి మాట్లాడలేదు. మేము వాస్తవాలు మాట్లాడడానికి వాస్తవాలని ప్రజలు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కదా, కొద్దిగా ఎక్కువ మాట్లాడాలని. వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉంటారు, ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు అయితే ఉండాలి. అది తట్టుకోలేక విజయ్ గారు మాట్లాడితే మేమేం చేయలేము. ప్రజలు ఇచ్చిన తీర్పును సినిమా చేస్తూ ఖచ్చితంగా కూర్చుంటాం, అట్లేం లేదు. ఆవహించాలి, మీరు ఆవహించకపోతే కూడా ఉండరు. కానీ హైదరాబాద్ ఏదో జరగబోతుందనే ఉద్దేశంతోనే గవర్నర్ కి ప్రత్యేక అధికారాలు ఇచ్చారన్నటువంటి అది మీరు చేస్తున్నారన్నటువంటి అభిప్రాయం రెండు పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. రైట్, సంతోషం వాళ్ళు చెప్పిన దానికి. హైదరాబాద్ లో అంత వీళ్లకు ఏమో జరగబోతుందని ఏమనిపించింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి కేంద్రానికి ఏ అధికారాలు లేవా? కేంద్రం తనకుండే విశేష అధికారాలు ఉంటాయి కదా. ఈ భారతదేశంలో అంతర్భాగమేగా తెలంగాణ అనేది ఎందుకు గవర్నర్కు సపరేట్గా? ఇప్పుడు మేము అంటుంది ఒకటే, ఒక తెలంగాణ విషయంలో కాదు మేము మాట్లాడేది మిత్రుడు ఒకటే. నరేష్ గారు, మేము ఒక్కటే అంటున్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో గవర్నర్కు విశేషాధికారాలు ఇచ్చినట్టే ఇంకో రాష్ట్రంలో కూడా అదే విధంగా ప్రవేశించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంది, కానీ కాంగ్రెస్ దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఉన్నాయి.
అదేవిధంగా మిగతా అక్కడ ఉన్నటువంటి లోకల్ మిగతా రాష్ట్రాలకు ఇప్పుడున్నటువంటి ఉమ్మడి రాజధానిగా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ కొంత తేడా ఉంటుంది. ఒకటండి, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాజధానిలో ఏదైతే కేంద్రం దాంట్లో ఆర్డినెన్స్లో పెట్టిందో అవన్నీ కూడా హక్కులున్నాయి, మేము కాదన్నట్లేదు. కానీ ఇప్పుడు గవర్నర్కు విశేషాధికారాలు ఇచ్చేసి పోలీసు అంటే ఏదైతే ఉన్నదో మొత్తం పోలీసింగ్ను మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి జీతాలు నువ్వు ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి మొత్తం మానిటరింగ్ మెయిన్ చేస్తాం, ఎవరితో చేస్తారు? ఈరోజు కేంద్రంతో కుమ్మక్కై ఉన్నది, కేంద్రంలో కలిసి అలయన్స్గా ఉన్నది టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ చెప్పు చేతల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, మీరు కాదు ఒకటండి, బీజేపీ పార్టీ ఇంతవరకు పోలవరం మీద మాట్లాడదు, అది పీపీఎల్ రద్దు చేసినప్పుడు మాట్లాడదు, ఆంధ్రప్రభుత్వం ఏం చేసినా కానీ నిమ్మక నీరు ఎత్తినట్టు ఉంటుంది. ఈరోజు ఒక గవర్నర్ అధికారాల విషయంలో ఎందుకు ఆ కాడిని ఆంధ్ర కాడిని భుజం మీద మోస్తారు తెలంగాణ బీజేపీ నాయకులు? నేను మన రాకేష్ గారి వాదనని వ్యతిరేకిస్తున్నాను పూర్తిగా. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద నెపం, ఎందుకంటే 28 రాష్ట్రాలని మనం ఈ మధ్యనే ఏర్పడ్డాం, ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఏర్పడ్డాం. మన రాష్ట్రాన్ని మనం పోల్చుకోవద్దు. ఇక్కడ మనం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ యొక్క హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి మా ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలేదు పాపం, సరే అదృష్టం భగవంతుని దయ వల్ల ఆయన అదృష్టం కలిసి వచ్చి అయ్యిండు, సంతోషిద్దాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఆయనకే వస్తుంది, ఆయన అధికారాలకే వస్తుందని అనుకోలేదు. ఆ రోజు వీళ్ళందరూ వ్యతిరేకించి ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది. దీన్ని మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా, అంటే ఆ రోజు తెలంగాణ రావాలంటే కొన్ని ఓల్కోవాలని ఇట్లా చాలా క్లియర్గా చెప్పిండు, కొన్ని మనం త్యాగం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ సెక్షన్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మళ్ళీసారి కేంద్ర ప్రభుత్వం ఆ సెక్షన్లోని 1x1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినప్పుడు కొన్ని ఇవి కాదు, ఇది కొన్ని స్పష్టం చేయమని చెప్తారు. దీన్ని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీగా మేము ఇక్కడ కేంద్ర గవర్నర్ మేము ఎంకరేజ్ చేయము, అది కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు తీసుకున్నాషన్ బాధ్యత. కానీ ఇక్కడ కేసీఆర్ గారు చేసిన చాలా ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఏదో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు కాదు ఇది, మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు ఆ రోజు పార్లమెంటు సమావేశపరిచి 2 ఉభయ సభలలో లోక్సభ కానీ రాజ్యసభలో కానీ ఆ రోజు ఓటింగ్ తోటి తీసుకున్న నిర్ణయాలు కాబట్టి ఏదో కేంద్ర మంత్రి మండలి తీసుకున్నది మళ్ళీ వాళ్ళు రద్దు చేయాలంటే మాట్లాడడం కాదారు. దీంట్లో అన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంది, గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కదా, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని అంటున్నారు విజయ్ గారు. అంటే ఈ వైఖరి అంటే తెలంగాణ ప్రాంత నేతలుగా మీరు ఈ విషయాన్ని ఏ విధంగా అంటారు? గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వాస్తవానికి ఆంధ్ర ప్రాంతంలోనూ కానీ వేరే పార్టీలు కానీ రకరకాల సవరణలు తీసుకురావడం వల్ల వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా ఈ సవరణలు తీసుకురావడం వల్ల ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ అనేది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో 28 రాష్ట్రాలకు ఉన్న అధికారాలు వేరు, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి మన రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలు వేరు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏందో మనం రాజ్యాంగం చదవనట్టు మనకేమి వ్యవస్థల మీద నమ్మకం లేనట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు రాకేష్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరము 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సెక్షన్ 8(3)లో ఏముందంటే ఖచ్చితంగా ఈ యొక్క మంత్రి మండలి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకోవాలి గవర్నర్ని, కానీ ప్రత్యేక పరిస్థితుల వల్ల గవర్నర్ పూర్తి స్వేచ్ఛ అధికారాలు ఉన్నాయి. దానికి టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మెదక్ లోక్సభ ఎన్నికలు వస్తా ఉన్నాయి. అదే ఈ ఎన్నికలు లబ్ధి తెలంగాణ ప్రజల మధ్య మీరు ఏదో చేస్తున్న ఉద్దేశాన్ని రెచ్చగొడతా ఉన్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు. రాకేష్ గారు, 2 జాతీయ పార్టీలకు గవర్నర్లు తక్కువ చేస్తారో ఎక్కువ చేస్తారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం అండి, మేము ఒక్కటే అంటున్నాం,
గవర్నర్ కు విశేషాధికార గవర్నర్ కు చాలా అధికారాలు ఉంటాయి. విశేషాధికారాలను మీరు కొత్తగా కట్టబెట్టేది అంటే ఇద్దరు నేతలు మాట్లాడేది కూడా హైదరాబాద్ లో ఏదో జరగబోతుంది అనే ఉద్దేశంతో పెట్టా అంటున్నారు. దీనికి కారణం టీఆర్ఎస్ అని అంటున్నారు. ఎలా విమర్శ చేస్తున్నారు విజయ్ గారు మీరు ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి? సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ని టార్గెట్ చేస్తూ ఎన్నికల జిహెచ్ఎంసీ రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఆ ఎన్నికలు లబ్ధి చెందడం కోసం మీ పార్టీ చేసిన కుయుక్తులు అది చాలా దుర్మార్గం. అది దాన్ని మానుకోండి. మీరు దాన్ని చెప్పండి, స్పష్టం చేయండి. ఎందుకంటే అధికారం లేకపోతే రాకముందే రకరకాల కూరగొట్టులు చేశారు, బ్లాక్ మెయిల్ చేశారు, ఎక్స్టార్షన్ చేశారు. మరి మీకు ఆటోమే ఎవరు చెప్పారు? ఎందుకు ఆటో మీరు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అదే విధంగా స్థానిక అంశం తీసుకొచ్చారు. ఏ సెక్షన్ చెప్పండి, ఏ సెక్షన్ చెప్పండి. మీరు మీకు తెలియదు కాదు, మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నాం కదా. మేము ఏ సెక్షన్ ప్రజలు ప్రజలు చాలా క్లియర్ చూస్తాం. రెండు చేతులతో ప్రజలు కాదు చెప్పండి. ఇక్కడ నరేష్ గారు మీరు కూడా అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నారు ఏం జరిగిందని. ఇక్కడ మీరు మీరు కూడా కొంచెం కరెక్ట్ గా మాట్లాడాలి చెప్పండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆ ఉద్యమంలో పాటుగా కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేసినప్పుడు ఆ రోజుల పరిస్థితుల దృష్ట్యా జాతీయ పార్టీలు ఈ చర్చలో పాల్గొన్నప్పుడు నోనో ఇది ఏమైనా రేపు భవిష్యత్తులో ఇన్సిడెంట్ జరిగిందని మేము అనట్లేదు, జరిగితే కొన్ని ఉండాల్సిందని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ యూపీఏ కానీ ఎన్డీఏ కానీ తీసుకునే నిర్ణయం ఇది. దానికి మా కేసీఆర్ గారు ఏంటంటే గవర్నర్ గారు రోజు పొద్దునంటే పొద్దున్నే లేచి బెత్తం పట్టుకుని ఏం తిరగడు. ఇక్కడ కూడా ఎప్పటికైనా ఇప్పటికర పరిస్థితి ఏమైనా జరిగితే తప్ప ఆయన ఇన్వాల్వ్ కాదు. దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి ఒక గవర్నర్ గారు మంత్రిమండలిలో రోజు ఆయన రూలింగ్ చేస్తాడు, ముఖ్యమంత్రిని డమ్మి చేస్తాడు అనేది ఎక్కడ కూడా లేదండి. ఇక్కడ గవర్నర్ ఎంతసేపు తెలంగాణ ప్రజల మధ్యన చూసిరా మన తెలంగాణ చేస్తున్నారు. నేను తెలంగాణ మాట్లాడిన దాంట్లో నుంచే అంటే సెక్షన్ 8 ప్రకారం మీరు గతంలో కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చర్చలో టీఆర్ఎస్ ఏదో చేయబోతుందని గవర్నర్ ప్రత్యేక అధికారాలు ఇవ్వటం అంటే మీరు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని ఏదాన్ని అమలు చేస్తున్నారు. మాట్లాడిన వాటిని టీఆర్ఎస్ ఏదో చేస్తుందని చేయబోతుందని నేను అనట్లేదు. ఇక్కడ రైట్ ఏదైనా జరిగినప్పుడు టీఆర్ఎస్ ఒక ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం. అది అలా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయదు. ఎక్కడైనా సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఉన్నప్పుడు ప్రభుత్వం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గవర్నర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ పార్టీ ఏం చేయబోతుంది ఈ విషయంలో, గవర్నర్కి ప్రత్యేక అధికారాల విషయంలో? గవర్నర్కి ప్రత్యేక ఇంతకుముందే స్టార్టింగే చెప్పాను, ఒక తెలంగాణ వాదిగా ఒక తెలంగాణ బిడ్డగా ఇక్కడ ప్రభుత్వం వేరు పార్టీ వేరు. ఇది ఎన్డీఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, యూపీ అన్ని పార్టీల కలయిక. మూడు పార్టీల ఈ అభిప్రాయంలో గవర్నర్కి ప్రత్యేక అధికారులు ఇచ్చే విషయంలో మూడు పార్టీల వైఖరి తీసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ వన్.